సిద్దిపేట పట్టణంలోని ఉమాపార్థివ కోటిలింగేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిమలు ప్రతిష్ఠించడం జరిగిందని బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ విద్యార్థి మహేష్ చెప్పారు. నా పేరు బీకే మహేష్. నేను బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఒక విద్యార్థిని, ప్రతినిధిని. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సిద్దిపేట శాఖ వారు ఈ మహాశివరాత్రి సందర్భంగా సిద్దిపేటలో మొదటిసారిగా ఒకేసారి ఒకే చోట ద్వాదశ జ్యోతిర్లింగాలు, అంటే భారతదేశంలో మహిమాన్వితమైన 12 జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠింపజేసి భక్తుల సందర్శనార్థము మార్చి 2వ తేదీ శనివారం సాయంత్రం నుండి 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ యొక్క ప్రదర్శన ఉంటుంది. నిన్న సాయంత్రము దీని యొక్క ప్రారంభోత్సవం జరిగింది. ఏవైతే భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నావో వాటి యొక్క ప్రతిమ స్వరూపాలను అదే విధంగా తయారు చేసి అధిష్ఠింపజేశారు. పూర్తి అదే విధంగా దేవాలయం లాగా మాదిరిగా తయారు చేసి పెట్టారు. దీంట్లో భాగంగా 12 జ్యోతిర్లింగాలతో పాటు ఆధ్యాత్మిక చిత్ర ప్రదర్శిని మరియు ధ్యానం యొక్క రూము, మెడిటేషన్ రూము, అదేవిధంగా ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క విశిష్టత తెలియజేసే వీడియో షో ఉంటుంది. నేను US నుండి ఇండియాకి ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల కోసం వచ్చాను. మన దేశంలో కావాల్సింది పవర్ మరియు శాంతి. ఈ రెండు ఉండగలిగితే కనుక మనము ఏదైనా సాధించగలుగుతాము. కానీ మరి పవర్ అండ్ శాంతి ఎలా దొరుకుతుంది? గూగుల్లో అయితే చాలా సెర్చ్ చేయగలుగుతాము, కానీ సెర్చ్ చేసిన వెంటనే ప్రతిదీ రాదు కదా. అందుకని హిందూ శాస్త్రాల ప్రకారము మనకి చాలా శాస్త్రాలు, ఉపనిషదాలు చాలా ఉన్నాయి. కానీ ఎలా రియల్ లైఫ్లో యూటిలైజ్ చేసుకోవాలన్నది అంత సింపుల్ వేలో మనకి తెలియదు. ఈ తరం యూత్కి మరియు ప్రతి ఒక్కరికి కావాల్సింది శాంతి. ఆ శాంతి ఎలా లభించాలి అనేది చిట్కలో తెలుసుకోవడం ఎలా అనేది ఇక్కడ నేర్పిస్తారు. అలాగే ఇప్పుడు వరల్డ్ టూర్కి వెళ్ళినా కూడా చాలా సమయం పడుతుంది. ప్రతి చోట చూసి వెళ్ళి రావాలి అంటే సమయం కూడా చాలా పడుతుంది. అందుకని సిద్దిపేటకి మొట్టమొదటిసారిగా అన్ని ద్వాదశ లింగాలు ఇక్కడికి మీకోసం తీసుకురాబడింది. అందరూ